స్టీల్ ప్లాంట్ ప్రవేశాన్ని రద్దు చేస్తున్నామని చెప్పుంటే చాలా సంతోషించేవాళ్ళం. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రసక్తే చెప్పలేదు, అసలు దాని గురించే మాట్లాడలేదు. ఇంత రాద్ధాంతం జరుగుతున్న స్టీల్ ప్లాంట్ గురించి అన్ని వర్గాల వారు అందరూ కూడా దాని మీద స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకూడదు, ఇది నడపాలి, ఇది ఉంచాలని కోరితే దాని గురించి ఒక్క పల్లెత్తు మాట మాట్లాడకపోయినా, విశాఖ రైల్వే జోన్ గురించి కూడా ఒక ఊసు కూడా మాట్లాడలేదు. విశాఖ రైల్వే జోన్ ఊసే ఎత్తలేదు ఆయన వచ్చి. అలాగే విశాఖ మెట్రో రైలు ఉంది, మెట్రో రైల్ గురించి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోగా వైఎస్ఆర్ సిపి మరి అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖని కావాలా వద్దా అనేది కూడా దాని గురించి కూడా చెప్పలేదు. ఎందుకు మాట్లాడలేదు చెప్పలేదు. కానీ ఈ ఎల్లో మీడియా టీడీపీ వారు మాత్రం ఓ చప్పట్లు కొట్టేస్తున్నారు, బీజేపీ వాళ్ళు చప్పట్లు కొట్టేస్తున్నారు. అంటే ప్రత్యేక హోదా మీకొద్దు, రైల్వే జోన్ మీకొద్దు, విశాఖ స్టీల్ గురించి మీరు వద్దు, అలాగే మెట్రో రైల్ వద్దు, అలాగే ప్రత్యేక హోదా గురించి మీరు అడగరు. ఏం గురించి మాట్లాడకపోయినా సరే మీరు చప్పట్లు కొడుతున్నారంటే ఈ ప్రజలకు మీరు ఎంత అన్యాయం చేస్తున్నారో ఒకసారి గుర్తుంచుకోవాలి.